ఆంధ్ర మాలమహానాడు సమావేశం. అనపర్తి గ్రామంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆంధ్ర మాలమహానాడు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేల వీర్రాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు లింగం శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బురిగ శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శిగా నందికోళ్ల రాంబాబు, నియోజకవర్గ సమన్వయకర్తగా నేల వీర్రాజులను నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా లింగం శివప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని, దీన్ని షెడ్యూల్ 9లోకి చేర్చే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఉపసుబ్రహ్మణ్యం, పెదపూడి మండల యూత్ అధ్యక్షులు అంబటి సతీష్, కాటూరు శ్రీను, పస్కడి ఆనంద్, చినబాబు, నీలం లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో మరి నేల వీర్రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి, మరి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి లింగం శివప్రసాద్ అని నేను నన్ను ఆహ్వానించి మరి ఇక్కడ అనపర్తి మండలంలో మన నందిగొల్ల రాంబాబు గారిని రాష్ట్ర సెక్రటరీగాను, అలాగే బూరిగ శ్రీనివాస్ గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను, అలాగే నేల వీర్రాజు గారిని మరి జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లాలో మరి అనేకమైన ప్రాంతాల్లో మరి ప్రతి గ్రామంలోను ప్రతి మండలంలోను ఆంధ్ర మాలమహానాడు కమిటీలు నియమించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మరి ఈ యొక్క గ్రామంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరి 20 తారీఖు ఇచ్చిన తీర్పుపై మరి ప్రతి గ్రామం ప్రతి మండలంలోను మరి బహుజనుల్ని చైతన్యవంతులుగా చేయడానికి మరి ప్రతి గ్రామాన తిరిగి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పైన మరి అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి చలో వరంగల్ కార్యక్రమాన్ని మరి దళిత గిరిజన ఐక్య సింహగర్జనను మరి విజయవంతం చేయాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత వర్గాలు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మన యొక్క ఉనికిని, మన యొక్క జాతి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నియమించబడిన మరి ఒక అధ్యక్షులు వారు, జిల్లా ఉపాధ్యక్షుల వారికి, అలాగే రాంబాబు గారికి రాష్ట్ర మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ముందు ముందు మంచి ఉన్నతమైన పదవులు చేపట్టాలని, అలాగే ఆంధ్ర మాలమహానాడుకి మరి యొక్క వివక్షత లేకుండా మరి సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ జై భీమ్.